గురుగారంటే సరంగా ఆయన ఇప్పుడు మనకి ఇద్దరికి మంచి బాగా కావాల్సిన వ్యక్తి కావలసిన వ్యక్తి గురువు గారితో జర్నీ ఎలా ఉండేది నాది అసలు అనూహ్యమైన జర్నీ అద్భుతం అసలు సూపరు ఆయన తోటి నాకు తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆయనే ఓకే నా జీవితంలో ఈ రోజు నేను ఆయన పుట్టినరోజు వచ్చినా ఏం వచ్చినా ఆయన్ని ఫోటో మా ఇంట్లో ఉంది పెట్టుకుని ధనం పెట్టుకుంటాను పుట్టినరోజు రోజు కానీ జయంతి రోజు కానీ నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఓకే ఈ రోజు డెబ్బై ఐదు సినిమాలు చేయడానికి కారకుడు ఆయనే ఓకే నాకు గురుగారు ఎందుకంటే ఫస్ట్ సినిమా చందమామ ఇప్పించింది ఆయనే ఆగిపోయింది ఎక్కడ ఆగింది ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ ఆగిపోయింది ఆగిపోతే నరసింహారావు ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆయన కూడా తిప్పుకునేవాడు నన్ను తిప్పుడు ఆయన షూటింగ్లో తీసుకెళ్ళి నన్ను అసోసియేట్గాను ఆ అసిడెంట్గా పేరు వేసేవాడు కాదు కానీ పని వాడు ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా తీసుకెళ్ళేవాడు అప్ చెప్పి పనప్ చెప్పేవాడు మళ్ళీ రామారావు గారు బాగుమరిది బాగుమరిది రామ్మోహన్ రావు గారు రాంబాబు గారు అనేవాళ్ళం నీకు తెలుసు నేను మావిడ అని సినిమా తీసాం ఆయన వచ్చాడు రామారావు గారు రికమెండేషన్ మీద సినిమా చేయమని వస్తే నరసింహారావు చేస్తాడు నేను సూపర్వైజ్ చేస్తాను అని ఆ విధంగా నన్ను మళ్ళీ ప్రమోట్ చేశాడు అంటే మీ మీద అంత నమ్మకం ఆయనకి అంత నమ్మకం ఓకే మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చింది నాకు గురువుగారు పెద్ద ఆయన ఎలా ఉన్నాడు అసలు ఆయన కోసం అనిపించింది మధ్యలో గ్యాప్ వచ్చింది అలీ నాకు ఓకే గ్యాప్ వస్తే ఏంటి నరసింహారావు రెగ్యులర్ గా మన ఆఫీస్ కి వస్తున్నావు షూటింగ్ ఏమి లేవా అన్నాడు లేదు సార్ గ్యాప్ వచ్చింది మూడు సినిమాలు రిలీజ్ ఆగిపోయినాయి ఓ ఇంటి కాపురం సంసారం సంగీతం అలాగే ఇంకో సినిమా మూడు రిలీజ్ ఆగిపోయినాయి సార్ అన్నాడు మనిషి ఖాళీగా ఉండకూడదు అలా గ్యాప్ రాకూడదు అన్నాడు వచ్చాను నెక్స్ట్ డే నరసింహారావు మన సినిమా స్టార్ట్ చేస్తున్నావు నెక్స్ట్ వీక్ సార్ హీరో ఎవరు దొరుకుతారు ఇప్పుడు శుభలేఖ సుధాకర్ హీరో నువ్వు సినిమా డైరెక్టర్ చేస్తున్నావు నేను క్యారెక్టర్ వేస్తున్నాను మన ఓన్ బ్యానర్ అని సినిమా స్టార్ట్ చేసాడాలి ఓ ప్రేమకు పది సూత్రాలు అని అవును అసలు ఆ సినిమా ఓపెనింగ్కి ఎమాయమిలు అందరూ వచ్చారు ఓపెనింగ్ చిరంజీవి గారు మన అక్కి నాగేశ్వరరావు గారు తర్వాత గురువు గారు తర్వాత చాలా మంది అసలు ఇక్కడే మన కెఎస్ రామారావు గారు ఇంట్లో ఓపెన్ చేసాం ఆంధ్ర బ్యాంకు బ్యాక్ సైడ్ ఓకే సో ఆ విధంగా మళ్ళీ ఏం చేశాడంటే నన్ను రన్నింగ్ లో పెట్టాడు ఆయన ఆ రన్నింగ్ రన్నింగ్ మళ్ళీ ఏ లెవెల్కి వెళ్ళానంటే అంటే నేను మళ్ళీ వరుసగా హిట్లు కొట్టేశాను నిద్ర పెళ్ళాలు ముద్ర పోలీసు ఏది ముగ్గురు పక్కన పెళ్ళి వరుసగా అన్ని సో అంత ఇది నేనంటే అంత సపోర్ట్ చేసిన గురుగారికి మీరు ఒక మాట ఏదో చెప్తే ఆయన బాగా దిగులు పడిపోయి అక్కడి నుంచి ఏంటి గంటలు అది ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది ఏంటి గురువు గారి దగ్గర నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడు కాబట్టి నాలుగైదు బ్యాచ్లు ఉండేవి ఒక బ్యాచ్ పోస్ట్ ప్రొడక్షన్ బ్యాచ్ రన్నింగ్ పిక్చర్ ఓ ఓ బ్యాచ్ ఏమో ప్రీ ప్రొడక్షన్ ఇలా ఉండేది మూడు బ్యాచ్ వెయిటింగ్లో ఉండేది ఖాళీ అవగానే ఆ బ్యాచ్ అక్కడికి వెళ్ళేది సో నేను వెయిటింగ్లో ఉన్నాను నా బ్యాచ్ని తప్పించి వేరే బ్యాచ్ని వేసాడు ఆ బ్యాచ్కి కెప్టెన్ నేనే వేసాడు నాకు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఏంటి ఎలా చేశాడు అని చెప్తా కాకా పట్టే వాళ్ళందరినీ ఈయన ముందు పెడుతున్నాడు అని ఒక తెలియని ఆ అజ్ఞానంతో అనుకున్నాను నేను వద్దు ఈయన దగ్గర మానేద్దాం వచ్చినే లేదు చేయకూడదు అనుకున్నాను గారి దగ్గర అనుకున్నాను ఆయనతో చెప్పాలి వెళ్ళి చెప్పకుండా మానేయడం నాకు ఇష్టం లేదు వెళ్ళాను కానీ ఆయన కళ్ళలోకి సూటుగా చూసి మాట్లాడలేం ఆయన దగ్గర గొప్పతనం అదే సరే వారం రోజులు ప్రయత్నం చేశాను కుదరలేదు వాళ్ళు సరే అని ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ముఖం చూడలేదు ఆయన పొట్ట పొట్ట నుంచి కింద కాళ్ళు పొట్ట కాళ్ళు ఇలా ఇలాగే ఉన్నాను ఒంటి గంట దాకా కూర్చున్నాను మొత్తం జనం అందరూ వచ్చారు వెళ్ళిపోయారు రెండు అయ్యింది నరసింహురావు భోంచేద్దాం అన్నాడు ఒక్క నిమిషం సార్ అన్నాను అలా కూర్చునే ఉన్నాడు కుర్చీలో ముఖం చూడకుండా వెళ్ళి పాదాల మీద నమస్కారం పెట్టి గురువుగారు ఎక్కడ ఉన్నా నేను మీ శిష్యున్నే మీ పేరు నిలబెడతాను వస్తాను సార్ అని వచ్చేసానంతే దాంట్లో రెండు డ్రాప్స్ ఆయన పాదాల మీద పడ్డాయి నేను చూసుకోలేదు వచ్చాను బ్యాచిలర్ క్వార్టర్స్కి వచ్చాను మంచం మీద అలా పడుకున్నాను ఒక తెలియని ఆనందంలో ఒక బాధ బాధ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దగ్గర వ్యక్తి దగ్గర మనం వచ్చేసేమైనా ఒక బాధ వారం రోజులు కూడా చెప్పలేని మాటని ఈరోజు చెప్పేసేమని ఒక ఆనందం తెలియని ఆనందంతో అలాగ పడుకున్నాను గంట అయ్యింది పాం పా అని హార్ నేర్పించింది ఏంటి హార్ నేర్పించింది అని అలా చూస్తే హాల్లోంచి దిడ్డి శ్రీహర్ గారు నీకు తెలుసు ప్రొడ్యూసర్ కారు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు ఆయన ఒక్కడే గబగ చొక్కా వేసుకుని వెళ్ళాను సార్ నమస్తే సార్ ఇంటి ఎలా వచ్చారు దాసర్ గారి మీద దండయాత్ర చేసేవంట నేను సార్ ఆయన మీద చేయడానికి ఆయన నేను నేనెవరో ఆయన కారు గోరి పనికిరాను నేను సరే నువ్వు ఆయన దగ్గర ఎందుకు మానేయాలి అనుకున్నావో నేను అడగను ఆ రీజన్ నాకు అనవసరం అవసరం లేదు కూడా కానీ ఒక విషయం నేను చెప్తాను నువ్వు బయటికి వెళ్ళిపోతే నీకు పని దొరుకుద్ది డబ్బులు వస్తాయి జీవితం గడుస్తుంది కానీ ఇలాంటి సెంటిమెంటల్ వ్యక్తి ఇటువంటి అనుబంధాన్ని పంచే వ్యక్తి అనుభూతిని ఇచ్చే వ్యక్తి నీకు దొరుకుతారా లైఫ్లో ఒక్కసారి రెండు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు ఆలోచించుకో నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కారులు ఎక్కువ కూర్చో లేదు అనుకుంటే ఎరక తిరిగి వెళ్ళిపో నాకు సమాధానం ఏం చెప్పక్కర్లేదు నువ్వు అన్నట్టు రెండు నిమిషాలు ఆలోచిస్తే నిజమే డబ్బు వస్తుంది ఎక్కడైనా పని దొరుకుతుంది అంటే ఇటువంటి సెంటిమెంటల్ ఫీల్ అని కూడా చెప్పాడు ఆయన నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఎంత అయింది గంట అయింది టైము పచ్చి మంచేళ్ళు కూడా తాగలేదు ఆయన అలా బాధపడుతూ కూర్చున్నాడు ఆయన అని చెప్పాడు ఆయన నిజమే ఇంత బాధపడే వ్యక్తులు ఇండస్ట్రీలో ఉంటారా మనకి అప్పటికి ఆయన చాలా పీక్స్లో ఉన్నాడు అది చాలా పీక్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన తలుచుకుంటే కొన్ని వందల మంది అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర నుంచి లెటర్లు పట్టుకుని వస్తున్నారు అటువంటి మూమెంట్లో నేను సరే ఇంక నిజమే ఈ దానికి చక్కగా వేసుకుని వెళ్ళారు నిజంగా ఆయన చెప్పినట్టుగా నేను ఎక్కడైతే నేను వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో విడిపోయినప్పుడు అక్కడే అలాగే కూర్చొని ఉన్నాడు ఒంటరిగా విషాద వదనంతో శ్రీహరి గారు ఎంటర్ అయ్యారు శ్రీహర్ రావు గారు తర్వాత నేను ఎంటర్గా నా ముఖం చూసి ఆయన ఆనందపడిపోయాడు ఆయన వెళ్ళాం ఒరే రాము రెండు కుర్చీలు తీసుకురారా రెండు కుర్చీలు వేయించాడు ఒరే తినడానికి ఏమైనా తీసుకురారా ఆకలేస్తుంది అన్నాడు కూర్చోబెట్టాడు తిన్నాం ఇవన్నీ చేసాం చనిపోయే రోజు వరకు కూడా ఆయన ఎందుకు నువ్వు ఆ రోజు మానేయాలనుకున్నావు నా దగ్గర అని కానీ ఆయన అడగలేదు ఆ ఇష్యూ రాలా నేను చెప్పలేదు ఆ టాపిక్ రాలేదు టాపిక్ రాలేదు నేను చెప్పకూడదు అనుకున్నాను ఇంకా ఎందుకంటే అటువంటి సెంటిమెంటల్ మనిషి ఇంకా దొరకడు మనకి